हेलो अंडी, वेलकम टू फैब्रिक्स बाय सिंगान्या। सो ई रोज मनम चूसे फैब्रिक्स एंटंटे 500 बिलो फैब्रिक्स चूस्तुन्नामन्नमाट। सो ई अन्नी फैब्रिक्स प्राइसेस कूडा 500 बिलो उंडबोतुन्नाय। सो इवेंटंटे मैक्सिमम मनम तीसुकुंदी ओक वेडिंग कैते मीरु लो बजेट फैब्रिक्स कावालनुकुंटे डिफरेंट फेस्टिविटीज की ई फैब्रिक्स मीरु तीसुकोवच्चु। सो मनम टाइम वेस्ट चेयकुंडा फैब्रिक्स चूडडं स्टार्ट चेस्तां। सो मनम फर्स्ट चूसिन फैब्रिक वच्चेसी कॉटन लिनन अंडी। इदोच्चेसी एंटंटे मीरु बेस लो चूस्ते पीकॉक मोटिव्स वच्चाई डल जरी तो। सो इदेंटंटे मीरु हल्दी की अयिते पर्फेक्ट उंटुंदी। मीरु वेडिंग की हल्दी की लाइट वेट फैब्रिक एदैना कोंचेम वाटर लो तडिसिना मनकी सॉफ्ट गा उंडाली, लेदा कलर ब्लीड अवद्दु, मंची सॉफ्ट कॉटन ला उंडाली, ईजी गा क्विक ड्राई अयिपोवालंटे इला कॉटन ब्लेंडेड वोवन फैब्रिक्स तीसुकोवच्चु अन्नमाट। सो इदी मीरु चूसिनट्टयिते चाला लाइट वेट उंदी। सो मनं दीनी एला कस्टमाइज चेसुकुंटे अला यूज चेसुकोवच्चु, लहंगा की लेदा मेन कुर्ता की लेदा बेबीस की गानी। मीरु హల్దీలో మొత్తం ఫ్యామిలీ కూడా ఎల్లో వేసుకోవాలి అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ మనకి చాలా పర్ఫెక్ట్. సో దీంట్లో ఏంటంటే మనకి మంచి ట్రెడిషనల్ పీకాక్ బుట్టి వచ్చింది. సో అది వచ్చేసి లైట్ డల్ గోల్డ్లో ఉంది, త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఉంది. సో మళ్ళీ ఇది కూడా మనకి ఓన్లీ 500 రూపీస్ ఉంది పర్ మీటర్. సో ఇది మీరు చూసినట్టయితే మన దగ్గర చాలా ఉంది స్టాక్లో, చాలా పెద్ద తాను ఉంది. సో ఫ్యామిలీ అంతా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. सो नेक्स्ट मीरु चूस्तुन्नट्टयिते इदि कूडा वोवेन फैब्रिक अंडी। इदोच्चेसी मनकि ओक लिनन अंड सिल्क ब्लेंड लो उंदी अंड थ्रू अवुट इंदुलो मीरु चूसिनट्टयिते पोल्का बुटीज उन्नायन्नमाट फैब्रिक लो, अदोक डल गोल्ड वीविंग वच्चिंदी। इदि कूडा वोवेन फैब्रिक। सो मीरु बैक साइड दींट्लो चूडोच्चु थ्रेड्स मनकि नीट्गा फिनिश अयिपोयि चक्कगा वीविंग अयि फैब्रिक अंता उंदी। सो मल्ली नेनु मुंदु मेंशन चेसिनट्टु वेडिंग्स की इदोक मेन धोती की लेदा मेन कुर्ता की, एंदुकंटे बुटीज इट्ला मंचि डिफरेंट గా ఉందన్నమాట, పోల్కా బుటీస్ అంటే యూనిక్ గా కూడా ఉంటుంది. సో కిడ్స్ కి, బాయ్స్ కి, మెన్స్ కి ఎవరికైనా మీరు కుర్తాకి లేదా షేర్వానికి, వేస్ట్ కోట్ కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఉమెన్ కి అయితే మీరు మంచి బ్లౌజ్ లేదా ఒక హాఫ్ సారీకి దుపట్టా లెహంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే హల్దీలో మనకి మోస్ట్లీ ఎల్లో కలర్ కాబట్టి మనం ఇలాంటి ఆఫ్ వైట్ చేసుకొని తర్వాత ఇది ఎల్లో అయినా కూడా మీరు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ వెయిట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. సో దీన్ని మీరు లెహంగా చేసుకున్నా, కుర్తా చేసుకున్నా, థిన్ లైనింగ్ ఏదైనా పెట్టి కుర్తాకి, వేస్ట్ కోట్స్కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా మీరు చూసినట్టయితే చిన్న చిన్న పోల్కా డాట్స్ ఉన్నాయి త్రూ అవుట్ ఫ్యాబ్రిక్లో. అండ్ ఇది కూడా మనకి కల్నేత కావడం వల్ల ఫ్యాబ్రిక్లో మంచి షైన్ ఉంది, మంచి లస్టర్ ఉంది. చూడడానికి కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్గా కూడా ఉంది ఈ ఫ్యాబ్రిక్. సో ఇవన్నీ ఏంటంటే మోస్ట్గా మనకి లైట్ వెయిటెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్. సో ఇది వచ్చేసి నన్ను అడిగితే అయితే మీరు వెడ్డింగ్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక పెళ్లి కూతురు ఒకేషన్కి, లేకపోతే మీకు ఏదైనా పూజాస్కి పెళ్ళిలో పెళ్లి కూతురు ఫంక్షన్లో బ్లౌజ్కి కావాలన్నా, లేదా హాఫ్ సారీకో దుపట్టాలా యూజ్ చేయాలన్నా, మెన్కైనా కూడా మీరు మంచిగా పెళ్లి కొడుకు ఫంక్షన్కి, లేకపోతే మీరు హల్దీకి కూడా వేసుకోవచ్చు. ఏ ఒకేషన్కైనా మీరు ఇది క్యారీ చేయొచ్చు. ఎందుకంటే కలర్ వచ్చేసి మనం చూస్తూనే మ్యాక్సిమం ట్రెడిషనల్ కలర్స్. ఇది వచ్చేసి మంచి లైట్ పేస్టల్ ఆరెంజ్ అండ్ కల్నేత అండ్ దీంట్లో డల్ గోల్డ్ బుటీస్ త్రూ అవుట్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం చూస్తుంది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్. సో దీనిపైన మీరు చూసినట్టయితే చిన్న చిన్న డల్ గోల్డ్లో మోటివ్స్ ఉన్నాయి. ఇది కూడా ఓవెనే. సో ఇది మనకి మోర్ ఏంటంటే కొంచెం ఎంబ్రాయిడరీ ఎఫెక్ట్లా ఉంది. సో చాలామందికి ముఖేష్ వర్క్ అంటే ఐడియా ఉంటుంది. సో ఇది మోర్ ఆఫ్ మీరు చూస్తుంటే ముఖేష్ వర్క్లా ఉంది, కానీ మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది కంప్లీట్ వీవింగ్. సో ఇది కూడా ఏంటంటే మీరు కార్డ్ సెట్కి ఒక బ్లౌజ్ అండ్ లెహంగా సేమ్ ఫ్యాబ్రిక్తో చేయాలనుకుంటే ఇదే యూజ్ చేయొచ్చు. సో దాట్ మ్యాటర్ దుపట్టా కూడా మీరు ఇదే యూజ్ చేయొచ్చు. దీంతో ఏంటంటే నన్ను అడిగితే లైట్ ఎంబ్రాయిడరీ లేదా ఏదైనా హెవీ లేస్ వేసినట్టయితే మీరు ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మెన్కి కూడా కుర్తాస్కి లేదా బాయ్స్ కుర్తాస్కి మీరు ఇది వాడుకోవచ్చు. నన్ను అడిగితే అయితే పూజాస్కి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
सो नेक्स्ट मनम चूस्तुन्न फैब्रिक वच्चेसि मिडनाइट ब्लू सो इदेंटंटे मीरु चूसिनट्टयिते दीनि पैन फ्लवर्स उन्नायि इदि मोर आफ् मनकि मंचि बनारसी एफेक्ट उंदि फैब्रिक लो इदि कूडा मनकि काटन सिल्क ब्लेंड सो इदेंटंटे मीरु चूसिनट्टयिते चाला लाइट वेट चाला कोंचेम ट्रांस्लूसेंट फैब्रिक ला उंदि सो इदि वच्चेसि मन मेन्स कुर्ताकि लेदा किड्स बॉयस कुर्तास्कि बेबी लहंगास् कि कूडा यूज चेसुकोवच्चु मल्ली मनं चूसिनट्टयिते मीरु दी वेडिंग लो एदैना स्मॉल गैदरिंग लेदैना पूजा लेदा एदैना డిన్నర్ అలాంటి వాటికైతే ఇవి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారీ ఉంటుంది అలాగే కాకుండా మీరు హోల్ డే కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ క్యారీ చేయాలంటే మీకు చాలా ఈజీగా చక్కగా యూజ్ అవుతాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ సో మనం నెక్స్ట్ చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి బనార్సీ థ్రెడ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది కూడా ఏంటంటే మనకి కాటన్ అండ్ సిల్క్ బ్లెండ్లో ఉంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు చూసినట్టయితే మంచి కల్నేతుందన్నమాట ఆరెంజ్ విత్ పింక్ అండ్ త్రూ అవుట్ ఫ్యాబ్రిక్లో థ్రెడ్ యునో బుటీస్ వచ్చాయి సో ఎవరికైనా జరీ వద్దు వీ డోంట్ వాంట్ జరీ జస్ట్ చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ లేదా థ్రెడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయా అని సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఖచ్చితంగా మీకోసమే సో ఇవేంటంటే మీరు చూసినట్టయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా యునిక్గా ఉంటాయి కానీ మీరు దీనికి కొంచెం గోల్డ్ టచ్ ఇవ్వాలంటే మీరు ఎక్కడైనా కొంచెం గోల్డ్ హైలైటింగ్ గోల్డ్ లేస్ ఏదైనా చేయొచ్చు సో ఇదేంటంటే వెడ్డింగ్లో నాకు తెలిసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి అలాంటి ఒకేషన్స్కి చాలా బాగుంటాయి పూజాకి కూడా మీరు ఇది క్యారీ చేయొచ్చు లేదా సంగీత్కి కూడా మీరు కొంచెం హెవీగా చేయాలి లెహెంగా అనుకుంటే కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకొని మంచి గేరా పెట్టి లేసేస్తే మీరు సంగీత్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ని క్యారీ చేసేయచ్చు సో నెక్స్ట్ మనం చూస్తుంది మరూన్ కలర్ ఫ్యాబ్రిక్ సో ఇదేంటంటే మనకి కాటన్ అండ్ సిల్క్ బ్లెండ్లో ఉంది ఫ్యాబ్రిక్ చూడడానికి అయితే చాలా రిచ్ అండ్ రాయల్ లుక్ ఉంది ఎందుకంటే డార్క్ బేస్ పైన మనకి డల్ గోల్డ్తో వీవింగ్ వచ్చింది త్రూ అవుట్ అండ్ ఇది కూడా మీరు చూస్తే బ్యాక్ సైడ్ అయితే ఇది వచ్చేసి మనకి బనార్సీ ఎఫెక్ట్ ఉంది మొత్తం థ్రెడ్స్ అన్ని కట్ చేసి చాలా నీట్గా ఉంది వెనుక వైపు సో ఇదేంటంటే బ్రైడ్స్కి పర్ఫెక్ట్ అని నేను చెప్తాను మీకు బ్లౌజ్కి కొంచెం యూనో సింపులర్గా కావాలనుకుంటే ఇది బ్లౌజ్కి కూడా యూజ్ చేయొచ్చు లేదా ఏదైనా లెహెంగాస్కి ఎవరికైనా మెరూన్ కలర్ థీమ్ ఉంది అనుకుంటే మీరు వెడ్డింగ్లో యూ వాంట్ కోఆర్డినేట్ విత్ గ్రూమ్ అనుకుంటే మెరూన్లో ఏమైనా మీరు ఇలాంటివి తీసుకోవచ్చు సో ఇదేంటంటే మనకి పూజాకి లేదా పెళ్లి రోజైనా మీరు వేసుకోవాలనుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఈజీ టు క్యారీ ఇలాంటి వాటితో మీరు అనార్కలీస్ లెహెంగాస్ లేదా దుపట్టాస్కి ఎలా అయినా దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్ సిల్క్ సో ఇదేంటంటే మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది దాంతోపాటు మనకి త్రూ అవుట్ జరీ వీవింగ్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్లో అండ్ ఫ్యాబ్రిక్లో కూడా కల్నేతుంది మీరు చూసినట్టయితే ఇందులో పీచ్ విత్ అ లిటిల్ టింజ్ ఆఫ్ యెల్లో కూడా ఉంది ఎందుకంటే ఇది కల్నేత ఫ్యాబ్రిక్ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మీకు మంచి షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్లో సో ఎవరికైనా పేస్టల్ వెడ్డింగ్ థీమ్ ఉంది వెడ్డింగ్లో ఫుల్ పేస్టల్స్ వేసుకుంటున్నాము సంగీత్కి లేదా మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫంక్షన్ దేనికైనా దీన్ని క్యారీ చేయొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ చూడడానికి చాలా రిచ్గా ఉంది త్రూ అవుట్ మీకు గోల్డ్ జరీ వీవింగ్ ఉందన్నమాట సో ఇదేంటంటే నన్ను అడిగితే కొంచెం హైలైటింగ్ చేస్తే ఇందులో ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏదైనా చేస్తే ఫ్యాబ్రిక్ మీకు ఇంకా రిచ్గా ఉంటుంది అప్పుడు మీరు దీన్ని లెహెంగాది షేర్వానీ లేదా బ్లౌజెస్ ఎలా అయినా యూస్ చేయొచ్చు అండ్ అదే కాకుండా మీరు ఏదైనా కోఆర్డినేటెడ్ సెట్స్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ట్విన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీరు తీసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంది కలర్ కూడా చాలా ప్లీజింగ్గా ఉంది సో మనం ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే బేజ్ కలర్లో చూసాం సో మనం ఇందులో ఇందాక మనం దీంట్లో పిస్తా గ్రీన్ కూడా చూసాం సో మన దగ్గర ఏంటంటే వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి సో మీరు చూస్తున్న అన్ని ఫ్యాబ్రిక్స్లో కూడా మన దగ్గర 4 to 5 కలెక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ఇవి మనకి బల్క్లో ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మన దగ్గర 20 to 30 మీటర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో సో ఇది వచ్చేసి ఏంటంటే ముందు చూసినట్టే నక్కీ వర్క్ ఎఫెక్ట్ ఉంది త్రూ అవుట్ ఫ్యాబ్రిక్లో కానీ మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది వీవింగ్ త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ సో ఇది కూడా మనకి కాటన్ సిల్క్ బ్లెండ్ చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ సో ఇదేంటంటే వెడ్డింగ్కి పర్ఫెక్ట్ అని నేను అంటాను సో ఏంటంటే చిన్న ఒకేషన్స్కి దేనికైనా షేర్వానీస్కి కుర్తాస్కి లెహెంగాస్కి లేదా మీకు హాఫ్ సారీ కూడా వేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఒక కలంకారీ బ్లౌజ్ వేసుకొని లేదా కలంకారీ దుపట్టా వేసుకొని ఇది లెహెంగా లాగా చేయాలనుకుంటే కూడా మీకు ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నట్టయితే నన్ను అడిగితే కొంచెం జర్దోజీ ఎంబ్రాయిడరీ పడితే ఇంకా అందంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో మనం నెక్స్ట్ చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి రాయల్ బ్లూ సో దీనిపైన ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది జామెట్రిక్ ప్యాటర్న్ త్రూ అవుట్ ఫ్యాబ్రిక్లో కూడా మీరు చూస్తే ఒక టెస్సిలేషన్ లాగా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ఇందులో ఇది కూడా బనార్సీయే సో మీరు ఫస్ట్ దీని బ్యాక్ సైడ్ చూస్తే నీట్గా ఇలా థ్రెడ్స్ అన్నీ కట్ అయిపోయి చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ సో ఇదేంటంటే మెన్స్ కుర్తాస్కి లేదా బాయ్ కుర్తాస్కి లేదా మీరు బ్లౌజెస్కి యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది బ్రైట్ కలర్ కావడం వల్ల మీరు వెడ్డింగ్కి ఏ ఒకేషన్కైనా ఇది క్యారీ చేయొచ్చు
చేయొచ్చు. అండ్ నేను ముందు చెప్తున్నట్టు మీరు కొంచెం ఎంబ్రాయిడరీతో ఒక షేర్వాణి చేసుకున్న, బ్లౌజ్ చేసుకున్న, లెహంగా చేసుకున్న చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ ఏంటంటే మనం మంచి ఏదైనా డే ఒకేషన్ ఉంది వెడ్డింగ్లో అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బ్రైట్గా కెమెరాకి కూడా మీకు పిక్చర్స్కి చాలా బాగుంటుంది. సో మీరు ఇది చూసినట్టయితే ఒక ఆరెంజ్ కలర్ బనార్సీ సిల్క్ అండ్ కాటన్ బ్లెండ్. సో మీకు గుర్తున్నట్టయితే మనం చూసిన ఫస్ట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఇవి రెండు కలర్ వేరియేషన్స్ అన్నమాట. సో ఇందులో మన దగ్గర ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇదే కాకుండా మన దగ్గర ఇంకా బ్రైట్వి ఇంకా 4-5 కలర్ రేంజెస్ ఉన్నాయన్నమాట. మనం చూస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నిట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇదేంటంటే మీరు ఎలా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. ఒక మెన్ షేర్వాణి లేదా బాయ్ షేర్వాణి, బేబీ గౌన్స్, బేబీ ఫ్రాక్స్ లేదా అడల్ట్కైనా మీరు ఏదైనా హల్దీ లేదా పూజాకి కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్లో యునో క్యారీ చేయాలనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. మీరు మంచి అనార్కలి లేదా కార్డ్ సెట్ చేసుకున్నా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అదే కాకుండా మీరు బ్లౌజ్కి కూడా ఇది యూజ్ చేయొచ్చు మల్టీపర్పస్గా. సో ఏంటంటే మనం చూస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీరు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏదైనా కస్టమైజేషన్లో డౌట్స్ ఉన్నాయి లేదా ప్రైజెస్లో డౌట్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్స్ కావాలి, స్టైలింగ్ టిప్స్ కావాలి అంటే మా డిజైనర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో కింద స్క్రోల్ చేస్తున్న నంబర్కి మీరు ఏంటంటే కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. అదే కాకుండా మేము ఇచ్చిన అడ్రస్ ఏదైనా ఉన్నాయంటే మీరు దానికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ కస్టమైజేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు.